ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ఒకే ఒక ప్రశ్న, అసలు సెలెక్ట్ కమిటీ అంటే ఏంటి, సెలెక్ట్ కమిటీ అధికారాలు ఏంటి, సెలెక్ట్ కమిటీ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, అసలు ఈ సెలెక్ట్ కమిటీ ఉందా లేదా, ఇప్పుడు సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలంటే ఆ ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది, ఆ సెలెక్ట్ కమిటీలో ఎవరెవరు ఉంటారు, సభ్యులుగా ఎవరెవరు ఉంటారు, చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అనేదే చాలామంది ఉన్న ప్రశ్నలు. వాస్తవానికి సింపుల్గా చెప్పాలి అంటే సెలెక్ట్ కమిటీ అనేది శాసన మండలి చైర్మన్ నియమిస్తారు యాక్చువల్గా సెలెక్ట్ కమిటీని. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అంటే చైర్మన్ తన విచక్షణాధికారాలను ఉపయోగించి ఒక సెలెక్ట్ కమిటీకి ఇలాంటి కీలకమైన బిల్లులు వచ్చినప్పుడు ఆ సెలెక్ట్ కమిటీకి పంపించే అధికారం శాసన మండలి చైర్మన్కు ఉంటుంది, అలాగే ఆ సెలెక్ట్ కమిటీని నియమించే అధికారం కూడా శాసన మండలి చైర్మన్కు ఉంటుంది. అయితే ప్రస్తుతం తాజాగా ఉన్న ఎపిసోడ్ చూస్తే కనుక సెలెక్ట్ కమిటీ ఎంపిక చేయనున్నది అధికారానికి అధికార పక్షానికి తాజాగా జలక్కిచ్చిన మండలి చైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీని ఎంపిక చేస్తారు. అయితే అసెంబ్లీకి భిన్నంగా మండలిలో టీడీపీకి పెద్ద ఎత్తున సభ్యులు ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తాజాగా ఎంపిక చేసే సెలెక్ట్ కమిటీలో సభ్యులు ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలే ఉన్నారు, వాళ్లే మండలిలో ఉండబోతారు. అయితే మొత్తం ఈ సెలెక్ట్ కమిటీలో 15 మంది సభ్యులు ఉండే అవకాశం ఉంది. అయితే ఆర్థిక మంత్రిగా ఎవరైతే ఉంటారో వాళ్లే దీనికి చైర్మన్గా వ్యవహరించే అవకాశం ఉంటుంది కమిటీకి. ప్రస్తుతం బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనే ఇప్పుడు సెలెక్ట్ కమిటీకి చైర్మన్గా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో 15 మంది సభ్యులు ఉంటారు కాబట్టి ఆ 15 మంది సభ్యులు ఎలా ఉంటారు అనేది మండలిలో ఎమ్మెల్సీల శాతాన్ని బట్టి ఉంటుంది. అంటే మండలిలో ఎవరి పర్సంటేజ్ ఎక్కువ ఉంటే వాళ్ళ సభ్యులు ఎక్కువగా ఉంటారు. ఆబ్వియస్లీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యులే ఎక్కువగా ఉన్నారు, సారీ మండలిలో ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్లే తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులే ఈ కమిటీలో ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటుంది. మిగిలిన పార్టీలకు చెందిన వాళ్ళని కూడా వాళ్ళ రేషియోని బట్టి ఒకళ్ళు ఉంటారా, ఇద్దరు ఉంటారా, ఎంతమంది ఉంటారు, వైసీపీ చెందిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది ఆ పర్సంటేజ్ ఆధారంగా డిసైడ్ చేసి మొత్తం ఈ సెలెక్ట్ కమిటీని అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది, నియమించడం జరుగుతుంది. అయితే ఒకవేళ ఈ బిల్లు గనక సెలెక్ట్ కమిటీకి వెళ్ళిన తర్వాత ఆ కమిటీ సభ్యులు ఆ బిల్లుతో ప్రభావితమయ్యే వారి వాదనల్ని వింటారు, అంటే ఎవరి వాదనలు వాళ్ళు చెప్తారనమాట. ఎక్కువ మంది టీడీపీ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళ వాదనలు వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది, వైసీపీ వాళ్ళు ఉన్నా తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ వాదనలు వాళ్ళే చెప్తారు. అలాగే నిపుణులు ఇందులో వివిధ వర్గాల వారి అభిప్రాయాలను కూడా తెలుసుకుంటుంది. అందుకే తాజాగా ఆయన చెప్పారు యనమల రామకృష్ణ గారు, అవసరమైతే ప్రజాభిప్రాయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అని. ఒకవేళ నిజంగా ప్రజాభిప్రాయం తీసుకుంటే ఆ 3 నెలల గడువు కాస్త ఇంకా పెంచే అవకాశం కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే పెంచడం మీన్స్ ఒక 4 నెలల్లో లేదంటే మహా అయితే ఇంకొన్ని రోజులు, అంతే తప్ప ఏళ్ల తరబడి పెంచేందుకైతే ఛాన్స్ ఉండదు కాబట్టి 3 నెలలు అనేది కనీసం ఒక 4 నెలలకైనా వెళ్ళాలనుకుంటే ఆ పరిస్థితులను బట్టి ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఇంపార్టెంట్ అనుకుంటే గడువు కూడా పొడిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ మార్పులన్నింటినీ కూడా అంటే ఎప్పుడైతే బిల్లు సెలెక్ట్ కమిటీ ముందుకు వచ్చిందో వాళ్ళ వాదనలు విన్న తర్వాత ఈ మార్పులన్నీ జరుగుతాయన్నమాట. ఈ మార్పులన్నీ జరిగిన తర్వాత ఆ అంశాలన్నీ చర్చించి ఆ కమిటీ ఆమోదించిన తర్వాత అప్పుడు ఆ నివేదికను మళ్ళీ మండలి చైర్మన్కి ఇస్తారు. అప్పుడు దాని మీద మళ్ళీ ఒకసారి చర్చ జరుగుద్ది. ఒకవేళ అప్పుడు మండలి తాము సూచించిన సూచనలు సంబంధించి ఎలాంటి చర్చ లేదు అనే కారణంగా తిరస్కరించడానికైతే వీలుండదు, సెలెక్ట్ కమిటీది అయితే ఫైనల్ అనమాట. ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్పారు అనేది ఆ నివేదికలో ఉంటుంది, దాన్ని బట్టే ఒక నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే రాజధానికి సంబంధించి జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతూ తీసుకున్న నిర్ణయం ఒకవేళ ఎలా ఉంటుంది అనేది సభ్యులను బట్టే డిసైడ్ అయ్యి ఉంటుంది. సభ్యుల సంఖ్య ఎవరైతే మెజారిటీ ఎక్కువ ఉంటారో వాళ్ళ సైడే అభిప్రాయం వస్తుంది. అంటే ఆబ్వియస్లీ మండలిలో ఇప్పుడు ఎక్కువ సభ్యులు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సెలెక్ట్ కమిటీలో సభ్యులు కూడా ఎక్కువ మంది టీడీపీకి చెందిన వాళ్ళే ఉంటారు. సో నిర్ణయం ఎలా వస్తుంది అంటే ఖచ్చితంగా వ్యతిరేకంగా వచ్చే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ఈ కమిటీ వెయ్యడం అనేది ఒక కాలయాపన నిర్ణయమేనా అనేది ఇప్పుడు ప్రజల ప్రశ్న. ఎందుకంటే 3 నెలలు కాలయాపన చేయాలి, అంతకుమించి ఏం లేదు. సభ్యులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా కమిటీ వేసి ఉపయోగం ఉంటుంది, అదే వీళ్ళే తిరస్కరించేస్తే అయిపోద్ది కదా, బిల్లు వీళ్ళే పాస్ అవ్వకుండా వీళ్ళే తిరస్కరించి రిజెక్ట్ చేసేస్తే అయిపోద్ది. ఎందుకు రిజెక్ట్ చేయలేదు అంటే ఒకవేళ నిజంగా అలా రిజెక్ట్ చేస్తే మళ్ళీ
బిల్లు మళ్ళీ ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రభుత్వం, రెండోసారి కనుక బిల్లు వస్తే ఖచ్చితంగా దాన్ని పాస్ చేయాలి కాబట్టి, ఆమోదించాలి కాబట్టి, మధ్యలో ఈ సెలెక్ట్ కమిటీ అంశాన్ని తెర మీద కనుక తీసుకువస్తే కాలయాపన అనేది జరుగుతుంది. ఈ నిర్ణయం ఒక 3 నెలల్లో 4 నెలల్లో కాలయాపన చేయొచ్చు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి అప్పుడు చూడొచ్చు. ముందైతే ఒక బ్రేక్ వేశాము, ఒక సక్సెస్ సాధించాము అని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన ఏదైతే ఉందో వాళ్ళకు కూడా మంచి ఊపిచ్చినట్టు అవుతుంది. ఒక సక్సెస్ మనం సాధించాం తొలి స్టెప్లోనే, తర్వాత ఏం చేయాలో ఆలోచించవచ్చు అనేది ఒక ధైర్యం ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఈ కమిటీ వేశారా లేదా అనేది అర్థం కాదు. ఎందుకంటే ప్రస్తుతం ఈ సెలెక్ట్ కమిటీకి సంబంధించి ఒకవేళ 3 నెలలో లేదంటే 6 నెలల వరకు కూడా టైం తీసుకుని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఇంకా ఆ సెలెక్ట్ కమిటీ నిర్ణయం వచ్చే వరకు లీగల్గా కూడా ప్రొసీడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. మరి దానికి సంబంధించి లీగల్గా వెళ్తారా లేదా అనేది నిపుణులు తేల్చాలి. దీనికి సంబంధించి ప్రస్తుతం గనక ఒకవేళ తాను అనుకున్న పనిని అనుకున్న సమయానికి చేయలేకపోయానన్న భావన తప్పించి అధికార పక్షానికి అంతకుమించి జరిగే నష్టం ఏమీ ఉండదు. ఇమీడియట్గా చేసేద్దాం అనుకున్నాం కానీ చేయలేకపోయాం అనేది, కానీ ఎప్పటికైనా చేస్తాము అనే ధీమా అయితే అధికార పక్షంలో ఉంది. కాకపోతే అది కాస్తంత ఆలస్యం అవుతుంది తప్ప అంతకుమించి ఏమీ లేదు. ఇది సెలెక్ట్ కమిటీ వ్యవహార తీరు. అసలు సెలెక్ట్ కమిటీ అంటే దాని అర్థం ఇది. ఇంకా తర్వాత దీనికి సంబంధించి ఆర్డినెన్స్ ఏమైనా తీసుకొస్తారా లేదంటే గవర్నర్ని ఒప్పిస్తారా, ఏంటి గవర్నర్ ఆమోదం పొందేలాగా లభించేలా చేస్తారా ఏంటి అనేది ఆఫ్టర్ దట్ సెలక్షన్ కమిటీ నిర్ణయం వచ్చిన తర్వాత అప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కాకపోతే ఇప్పుడు సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపించేశారు కాబట్టి ఖచ్చితంగా వేచి చూడాల్సిన ధోరణిలో ప్రభుత్వం ఉండాలి అనే సంకేతాలు అయితే బయటకు వస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.